అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా అండి. ఈరోజు వీడియో ఏంటంటే, సరదాల సాయంత్రం అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మ వాళ్ళింటికి నేను వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో మనం చూసేద్దామా? ఏంటంటే, అమ్మ పుట్టినరోజు అనమాట. ఎప్పటి వరకు ఎప్పుడు చేసుకోలేదండి అమ్మ అసలు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు వచ్చేసి మేము సెలబ్రేట్ చేస్తామని చెప్పనేసి వాళ్ళ హుండీ నుంచి డబ్బులు తీసుకునేసి వెళ్ళి తీసుకొచ్చారనమాట కేక్ అవి బెలూన్స్ అంతా కూడా. ఎందుకమ్మా మేము తీసుకొస్తాం కదా అని చెప్పంటే, లేదు పెద్ద కేక్ మేము తెస్తాం కదా అంటే, లేదు మేము మా హుండీలో డబ్బులతో మా దగ్గర ఉన్న డబ్బులతోనే మేము తీసుకొస్తామని చెప్పనేసి చిన్న కేక్ తీసుకుని వచ్చారు. అదే మా అమ్మకి చాలా హ్యాపీగా అనిపించేసింది. మా నాన్నని బాగా విసిగించేశారంట. నా డబ్బులతోనే మా డబ్బులతోనే మేము తీసుకుని వస్తామని చెప్పేసి నాన్నని తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చారు. అదే అమ్మ చెప్తుండింది. ఇకొచ్చేస్తే ఇక్కడ పాపని రెడీ చేస్తోంది, జడ వేస్తోందండి చక్కగా ఫ్యాషన్గా. చాలా బాగా వేస్తుంది అమ్మ జడలు, చిన్నప్పుడు నాకు చాలా బాగా వేసేది, ఇప్పుడు కూడా ఎప్పుడైనా వేస్తుంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే, మా లలిత ఉన్నాడు కదా, తనైతే అమ్మకి నిద్ర లేయంగానే హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పి ఒక 100 రూపీస్ ఇచ్చాడంట. ఎందుకురా అంటే, నువ్వు మాకు ఇస్తావు కదా అందుకే ఈరోజు నీకు ఇస్తున్నాను అని చెప్పంటే, వద్దురా నాన్న ఉంచుకో అంటే, లేదు లేదు అటైతే నువ్వు ఇస్తే నేను తీసుకోను అని చెప్పనేసి, 100 రూపీస్ తీసుకో చాక్లెట్స్ బిస్కెట్స్ కొనుక్కోమమ్మా అని చెప్పి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు అని చెప్పారంట. సగం తెలుగు సగం ఇంగ్లీష్ కలిపి చాలా సరదాగా అనిపించిందంట. అదే వెళ్తే చెప్తుండింది అమ్మ. ఇక వచ్చేసి ఇంకా కార్తీక మాసం కదా, సాయంత్రం దీపాలు అల్లి పెడతాం కదా నెల మొత్తం కూడా, ఇంకా అందులో కూడా మా వాళ్ళు దూరేస్తారండి. చేయమన్న పనులు మాత్రం చేయరు, కానీ ప్రతి పని అయితే మేము చేస్తామని అయితే వచ్చేస్తారు. అది దీపాలు అంతా వెలిగిస్తున్నారనమాట, పెట్టేస్తున్నారు అమ్మ వెలిగించిస్తే. ఇకపోతే ఏంటంటే, చీర కూడా మా అమ్మ మామూలుగా కట్టుకుంటా అన్నా కూడా, లేదు లేదు ఇదే చీర కట్టుకోవాలి మంచిగా రెడీ అవ్వాలని చెప్పేసి మా పాప చీర సెలెక్ట్ చేసి పెట్టిందంట. ఇంకా కట్టుకుందాక ఒప్పుకోలేదంట. ఆ విధంగా పుట్టినరోజు అయితే చేయడానికి రెడీ అయ్యారనమాట మా పిల్లలు. తర్వాత దీపాలు అంతా పెట్టొచ్చేసాక ఇంకా కేక్ దగ్గర కూర్చోపెట్టారు అమ్మని నాన్నని. నేను ఎందుకు రా అన్న కూడా, లేదు నువ్వు రా కూర్చో ఇద్దరు ఒక దగ్గర కూర్చోని అని చెప్పి కూర్చోపెట్టి ఆ బుజ్జి కేకులు తీసుకొచ్చి చక్కగా వెలిగించి విషెస్ చెప్తూ పాట కూడా పాడారు వాళ్ళు. అంటే స్కూల్లో పాడతారు కదా, అదే అన్నమాట. వాడు ఎప్పుడెప్పుడానికి కాచుకోవాడు. మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. చాలా అసలు ఎప్పుడు చేసుకోలేదు, ఫస్ట్ టైం కేక్ కట్ చేసుకోవడం అని చెప్పి అది మా పిల్లల వల్లే సాధ్యమైందంట. అంటే మా అమ్మకి అవన్నీ నచ్చాలండి ఎక్కువగా, అంత ఇంట్రెస్ట్ చూపించారు వాటి మీద అంతా కూడా. ఇంకా చిన్నపిల్లలు కదా ఒప్పుకోరు, బాగా విసిగి చేసారు. కానీ చిన్న చిన్న ఆనందాలే కదా పెద్దవాళ్ళకి సంతోషాన్ని ఇస్తాయి. ఓకే అండి, ఈ విధంగా మా అమ్మ పుట్టినరోజు అయితే జరిగిపోయిందనమాట. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా పాత వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.